29వ ఉపమానము. 10 మంది కన్యకలు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లు కుమారుని ఎదుర్కొనటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5గురు బుద్ధిగలవారు, 5గురు బుద్ధిలేనివారు. బుద్ధిలేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. బుద్ధిగలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకొని పోయిరి. పెండ్లు కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. గాని బుద్ధిలేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెము మా కీయుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనడని చెప్పిరి. వారు కొనబోవుచుండగా పెండ్లు కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి వెళ్ళిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకులు వచ్చి, అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు, మిమ్మును నేను ఎరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను.